డ్రగ్స్ అలవాటు చేసుకున్న నటులు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి ఏదో చేద్దామని వచ్చి చివరికి ఇలా మత్తుకు బానిసవడం బాధాకరమన్నారు. ఈ విషయంలో నేను అంటే రెస్పాన్సిబుల్ యాక్టర్ గా నేను ఒక మాట నిజంగానే ఎవరు అడగలేరు, అక్కడ ఇక్కడ అడిగారు కాబట్టి చెప్తున్నాను. డ్రగ్స్ అనేది మీరు ఇంత ముందు ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఫస్ట్ క్లాస్ ఆర్టిస్ట్లో ఎవరిలోనూ ఇలాంటివి ఉండదు. ఈ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఫస్ట్ ఎయిట్ అయిపోయి అంటే వాళ్ళు ఒకటి ఊహించుకుంటారు జీవితంలో నేను ఒకటి అవ్వాలనుకున్నాను, అది అవ్వకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ తీసుకుంటే ప్రయోజనమే ఉంది. ఒకటి అవ్వాలనుకుంటే దానికి ఏమి చేస్తే అవుతామో అది చేయాలి, కానీ ఈ పిచ్చి రూట్లోకి మారిపోవడం అనేది మంచిది కాదు. ఈ విషయాన్ని మాకు వీలైనంత వరకు కాస్త సరదాగా నవ్వుతూ చెప్తాను కాబట్టి సినిమా ఇండస్ట్రీలో నా మాట చాలామంది వింటారు. చాలామంది వరకు కూడా మిగతా విషయాల్లో కూడా కేవలం డ్రగ్స్ అంటున్నారు, జీవితంలో అతి భోజనం కూడా తప్పని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. సో ఇది నాతోటి కళాకారులు కానీ మరి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే యంగ్ బ్యాచ్ ఈ కుర్ర బ్యాచ్ అందరికీ కూడా నా వల్ల వీలైనంత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అనేది నాకు కొంచెం కౌన్సిలింగ్ అలవాటు కాబట్టి అంటే మన సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది ఎలా నవ్విస్తాం ఎలా ఆనందం ఎలా ఆరోజింపు చేస్తాం ఇవన్నీ కౌన్సిలింగ్ అంటాం వాటిని పెళ్లి పుస్తకంలో పెళ్లిళ్ళ గురించి ఎలా కౌన్సిలింగ్ చేస్తాం. ఈ విధంగానే డ్రగ్స్ అనేది తాత్కాలికమైన ఆనందం అని ఎవరన్నా ఫీల్ అయితే కనుక అది పర్మనెంట్ జీవిత నాశనం. దయచేసి ఎవరు కూడా చాలా చిన్న విషయం నా ఉద్దేశంలో హాయిగా పక్కన నవ్వించండి, దాని కిక్కు ముందు వేరే ఎందుకు పని వస్తుంది కిక్ అంటే నాకు తెలిసిన కిక్కు మిగతా మీ అందరు నవ్వించండి ఇందులో కిక్ ఉంది కానీ డ్రగ్స్ వాటిలో ఏం కిక్ ఉంది. దయచేసి ఇంకెప్పుడు అలా చేయకండి. ఇప్పుడు నేను మాట్లాడిందంటే బ్రదర్ పర్సన పర్టికులర్ గా అంటూ ఎవరికి వర్తించదు, మనకి రాజేంద్ర ప్రసాద్ అనేవాడు నవ్వులు అన్నిటికీ వర్తిస్తాడు. అట్లా నేను ఇందాక చెప్పింది అందరికీ వర్తిస్తుంది. అది నేను ప్రస్తుతం అధ్యక్షుడిగా నేను వేరే వాళ్ళకి అప్పు చెప్పాను, ఏది అయినప్పటికీ కూడా నేను అట్లా కాకపోయినందుకు మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారు నాకు రెస్పాన్సిబిలిటీ లేదా ఉంది కదా. ఎప్పటికైనా సరే ఒక కళాకారుడు అంటే నా దృష్టిలో అంటే ఇది నా ఒపీనియన్, మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు లేదు నాకు అనవసరం, కళాకారుడు అంటే మామూలు వ్యక్తుల కన్నా 10 రెట్లు బాధ్యత కలిగిన వాళ్ళు. కళాకారుడు అనేవాడు ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడాలి అని నమ్మేవాడు నేను ఒకడిని. మీ ఇంట్లో ఒకడిని నేను ప్లీజ్ నమ్మండి, మంచి చేస్తే దేవుడు ఎప్పుడు మంచిగా చేస్తాడు. దేవుడు ముందు నుంచి మాట్లాడుకుందాం మనం. స్వామి అనేవాడు నేను దానికి ఉదాహరణ, నేనే 40 సంవత్సరాలు ఇంకా యాక్ట్ చేస్తానే ఉన్నాను. అందుకని దయచేసి మంచిగా ఉండండి, మంచిగా చేయండి, మంచిగా వినండి, మంచిగా చెప్పండి. ఓం నమో వెంకటేశాయ.